श्री महागणाधिपतये नमः श्रीमात्रे नमः माचिराजु भक्ति यूट्यूब चैनल प्रेक्षकुलंदरिकी नमस्कार। श्रीराम नवमी रोजु श्रीरामचंद्रमूर्ति की संबंधी ये मंत्राणि चदुवुकुंटे संवत्सरं मोत्तं जीवितंलो वच्चे अन्नी कष्टालनु तोलगिंपजेसुकोवच्चो ई वीडियोलो मनं तेलुसुकुंदां। चैत्र मासंलो वच्चे शुद्ध नवमी तिथिनि श्रीराम नवमी पर्वदिनंगा जरुपुकोवडं अनादिगा वस्तुन्न संप्रदायं। श्रीराम नवमी पर्वदिनं रोजु ఎవరైనా సరే ఒక ప్రత్యేకమైన శ్లోకం చదువుకుంటే వాళ్ళు విష్ణు సహస్రనామం మొత్తం చదివినటువంటి ఫలితాన్ని పొందుతారు। ఆ శ్లోకం ఏంటంటే శ్రీరామ రామ రామేతి రమే రామే మనోరమే సహస్రనామ తత్తుల్యం రామనామ వరాననే ఇది శ్లోకం। ఈ శ్లోకంలో అర్థం ఏంటంటే శ్రీరామ రామ రామేతి రమే రామే మనోరమే అంటే ఎవరైతే రామ రామ రామాని మూడు సార్లు అనుకుంటారో వాళ్ళకి సహస్రనామ తత్తుల్యం రామనామ వరాననే విష్ణు సహస్రనామం మొత్తం చదివిన ఫలితం కలుగుతుంది అని చెప్పడమే ఈ శ్లోకంలో ఉన్న అర్థం। కాబట్టి శ్రీరామ నవమి రోజు ఈ శ్లోకం ఎవరైతే చదువుకుంటారో వాళ్ళకి విష్ణు సహస్రనామం మొత్తం చదివిన ఫలితం కలుగుతుంది, విశేషమైన శుభయోగం కలుగుతుంది। శ్రీరామ నవమి పర్వదినం రోజు జీవితంలో వచ్చే ఎలాంటి కష్టాలైనా తొలగింప చేసుకోవాలంటే రావి చెట్టు చుట్టూ ప్రదక్షిణలు చేస్తూ ఒక ప్రత్యేకమైన మంత్రం చదువుకోవాలి। ఆ మంత్రం ఏంటంటే ఓం రామ్ 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 కష్టం స్వాహ ఇది మంత్రం। ఓం రామ్ 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 కష్టం స్వాహ ఈ మంత్రం శ్రీరామనవమి రోజు రావి చెట్టు చుట్టూ ప్రదక్షిణలు చేస్తూ చదివినా శ్రీరామచంద్రమూర్తి ఆలయంలో ప్రదక్షిణలు చేస్తూ చదివినా మనకున్న అన్ని కష్టాలు కూడా తొలగింపజేసుకోవచ్చు। అలాగే భార్యాభర్తల మధ్య గొడవలు తొలగింపజేసుకోవాలంటే శ్రీరామనవమి రోజు అటుకులు బెల్లము శ్రీరామచంద్రమూర్తికి నైవేద్యంగా సమర్పించాలి। ఇలా చేస్తే భార్యాభర్తల మధ్య గొడవలన్నీ కూడా తొలగిపోతాయి। అలాగే ఎవరైనా తీవ్రమైన అప్పుల బాధలున్నా ముండి బాకీలు వసూలు కాక ఇబ్బందులు పడుతున్న వాళ్ళందరూ శ్రీరామనవమి రోజు శ్రీరామచంద్రమూర్తికి పెరుగన్న నైవేద్యంగా సమర్పించండి। ఆ పెరుగన్న మీరు ప్రసాదంగా స్వీకరించి అందరికీ పంచిపెట్టండి। ఇలా చేస్తే ధనపరంగా ఉన్న సమస్యలన్నీ కూడా తొలగిపోతాయి। అలాగే ఎవరైనా సరే ప్రభుత్వపరమైన వ్యవహారాల్లో విజయం కలగాలంటే మీకు ఆస్తిపాస్తులు రావాల్సి ఉంది, అవి రాక ఇబ్బందులు ఎదుర్కొంటున్న తరుణంలో ఆస్తిపాస్తులన్నీ తొందరగా రావాలంటే శ్రీరామనవమి రోజు రామచంద్రమూర్తికి మామిడి పండు నైవేద్యంగా సమర్పించండి, దాన్ని ప్రసాదంగా స్వీకరించండి లేదా ఇతరులకు పంచిపెట్టండి। ఇలా చేస్తే ఈ సమస్యలన్నిటి నుంచి చాలా సులభంగా బయటపడొచ్చు। అలాగే శ్రీరామనవమి పర్వదినం రోజు కళ్యాణ వక్షింతలు శిరస్సున వేసుకుంటే పెళ్లి కావాల్సిన వాళ్ళకి తొందరలోనే పెళ్లి అవుతుంది, భార్యాభర్తల మధ్య గొడవలను కూడా తొలగింపజేసుకోవచ్చు। శ్రీరామనవమి రోజు తప్పకుండా రామచంద్రమూర్తిని ఆలయంలో దర్శనం చేసుకోండి। అలాగే హనుమంతుల వారిని శ్రీరామనవమి రోజు దర్శనం చేసుకున్నప్పుడు శ్రీరామదూతాయ హనుమతే నమః అని జపిస్తూ హనుమంతుల వారి చుట్టూ ప్రదక్షిణలు చేయండి। శ్రీరామదూతాయ హనుమతే నమః అని చదువుతూ హనుమంతుల వారి చుట్టూ ప్రదక్షిణలు చేస్తే రామచంద్రమూర్తి అనుగ్రహంతో పాటు హనుమంతుల వారి అనుగ్రహానికి కూడా సులభంగా పాత్రలు కావచ్చు। ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, అలాగే మా ఛానల్ ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి, పక్కన ఉన్న బెల్ సింబల్ ఒకటి మాత్రం మర్చిపోకండి। సర్వే జనాః సుఖినో భవంతు, స్వస్తి।